హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మా ఊళ్ళో బాగా వర్షం పడుతుంది. మన ఛానల్ ఆర్గానిక్ శంకర్ యూట్యూబ్ ఛానల్ అండి. నేను కవర్లో ఉండి తీస్తున్నాను వీడియో. బాగా భారీ వర్షం ఉంది కనుక ఛత్రీ తీసుకుందామంటే ఛత్రీ అందుబాటులో లేదు, అందుకే కవర్లో ఉండి తీస్తున్నాను. మీకు బ్యాక్ కెమెరా నుంచి వీడియో మొత్తం రికార్డ్ చేసి చూపిస్తాను. బయటకు వెళ్ళే ఛాయిస్ లేదు. భారీ వర్షాలు పడుతున్నాయి. మా ఊరు కమలాపూర్ గ్రామం, మండల ధర్మపురి, జిల్లా జగిత్యాల. నా పేరు ఎడ్ల శంకర్ అయ్యా. మన ఛానల్ పేరు ఆర్గానిక్ శంకర్ యూట్యూబ్ ఛానల్. అందరు లైక్ చేసుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని నా యొక్క మనవి. అందరు చూస్తున్నారు కానీ లైక్ షేర్ చేస్తలేరు, ఖచ్చితంగా చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు మీకు బ్యాక్ నుండి వీడియో స్టార్ట్ అవుతుందండి. ఫ్రెండ్స్ చూడండి, బ్యాక్ కెమెరాతో వీడియో తీస్తున్నాను. చూడండి వర్షాలు ఎట్లా పడుతున్నాయో. నీరు కూడా ఫుల్లు పోతుంది. ఈరోజు జోరి వర్షం. ఆల్రెడీ మీకు నా ముంగట కెమెరాతోని చెప్పాను కేసుతోని, ఇప్పుడు బ్యాక్ కెమెరాతో చెప్తున్నాను. వర్షం జోరుగా ఉన్నది ఈరోజు, ఫుల్ వర్షం. ఇక వాటర్ కూడా చూడండి ఏ విధంగా వెళ్తుందో. కిందికి మన కెమెరా పైన కూడా నీళ్ళు వాడుతున్నాయి ఆల్రెడీ. ఓకేనా, కొంచెం కవర్ కిందికి వచ్చేద్దాం. కవర్ కిందికి రావడం జరిగింది. చూడండి అక్కడ నీళ్ళు ఎలా వెళ్తున్నాయో. నేను ఇక్కడ మా పందిట్టుండి రికార్డ్ చేస్తున్నా, ఎందుకంటే అక్కడికి పోదామంటే చెత్తలు లేదు ఫ్రెండ్స్, చెత్తలు లేదు ఏం చేద్దాం మరి, అనే జోరు కొట్టావట్టే చెత్తలు లేదు కదా. చెత్తలు మా తమ్ముడు తీసుకొని ఆడు బయటకు వెళ్ళిండు. జోరు వర్షం, సౌండ్ కూడా మీకు మంచిగా జోరుగా నస్తుంది. మెల్లమెల్ల వరద స్టార్ట్ అవుతుంది. అక్కడ చూడండి అక్కడ వరద మెల్లమెల్ల స్టార్ట్ అవుతుంది. నిన్నటి నైట్ నుండి జంపుతుంది వర్షం. పాపం రైతులు కూడా నాట్లు వేసడానికి ఇబ్బంది పాలవుతారు, ఎందుకంటే నారికి వెతుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళకు కూడా ఇప్పుడు నాటేయాలి కదా, కరెక్ట్ టైంలో నాటేస్తే వాళ్ళకు కూడా పంట రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. కరెక్ట్ టైంకి నాటేయకుంటే వాళ్ళకు కూడా ఇబ్బంది పాపం. కానీ వర్షాలు పడకుండా పంటలు కూడా పండాయి కదా, అది కూడా ఆలోచించుకుందాం. ఏదైనా మన కొంచికే, మన మంచికే కదా ఫ్రెండ్స్. వాన పడడం మన మంచికే, పంటలు వండడం కూడా మన మంచికే, అన్నిటికీ మన మంచికే కనుక ఓపికతోని ఓర్చుకోవాలి. కానీ కొంచెం ఒర్రెలు ఉన్న కాడ జాగ్రత్తగా దాటాలి. అదొకటి మీరు జాగ్రత్తగా తీసుకుంటారని నా యొక్క మనవి. ఎందుకంటే కొన్ని వీడియోలలో న్యూస్లలో చూస్తున్నాగా, భారీ వర్షాలకు ఒర్రెలు దాటబోయి, వాగులు వంకలు దాటబోయి అందులో పడి కొట్టుకుపోతారు మనుషులు కూడా, పశువులు కూడా. అందుకే మీరు కూడా బయటికి వెళ్ళకండి, జస్ట్ ఇంటికాడ ఉండండి. వానలు తక్కువ అయినాకనే మీరు బయటకు వెళ్తే మీకు సేఫ్టీ, మీకు మీ పక్క మీ చుట్టుపక్కల ఉన్న పశువులకు కూడా సేఫ్టీ. ఎందుకంటే ఒర్రెల పడి కొట్టుకుపోయినాక ఎవరు కాపాడుతారు? రెస్క్యూ టీం వాళ్ళు వచ్చే వరకు బాగా టైం పడుతుంది ఇక, పాపం వాళ్ళు ఎక్కడి నుంచో రావాలి. అందుకే మీకు నేను చెప్తున్నాను నా మనవి అనుకోండి. ఇక నా ఫ్రెండ్స్ చూడండి, భారీ వర్షం అనుకోండి. అక్కడ రెండు ఉష్కల మధ్యలో నుంచి వరద వెళ్తుంది, మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఓకే. నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ పేరు ఆర్గానిక్ శంకర్ యూట్యూబ్ ఛానల్. మా విలేజ్ కమలాపూర్, మండల్ ధర్మపురి, జిల్లా జగిత్యాల. ఓకేనా, వివరాలన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మనది ఆర్గానిక్ ఛానల్, ఒక్కొక్కసారి ఇలాంటి లైవ్ వస్తాయి, చిన్న చిన్న కామెడీ వీడియోస్ కూడా వస్తాయి, అందరు చూడండి. ఎందుకంటే వెళ్ళిపోకండి, ఖచ్చితంగా మీరు వీడియో చూస్తలేరు. లైక్ షేర్ కామెంట్ కంపల్సరీ చేయాలి. మీరు కూడా
ఇవి చూస్తారు కానీ లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. ఏదైనా ఒకటి చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి వర్షం బాగా పడుతుంది కదా, నేను ఇంట్లో ఈ దీంతో రికార్డ్ చేస్తున్నాను. బయట వాయిస్ సౌండ్ ఎక్కువ, వర్షం సౌండ్ ఎక్కువ వస్తుందని ఇంట్లో రికార్డ్ చేస్తాను.